మన ధ్యానాంశం ఏంటంటే భయపడక మనము ఏమి చేయాలి. భయపడకుము అని దేవుడు చాలాసార్లు చెప్పాడు, భయపడకుడి అని కూడా దేవుడు చాలాసార్లు సెలవిచ్చాడు. అయితే భయపడక మనం ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 4 సందర్భాలలో భయపడక మీరు ఈ విధముగా ఉండండి, భయపడక ఈ పని చేయండి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 12:2 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణానందమాయను. హల్లెలూయా. భయపడక నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంత్య దినాల్లో మనము ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. భయపడి యేసు ప్రభుని వదిలిపెట్టవద్దు. మన సంఘము ప్రపంచానికి ఎలా ఉండాలంటే, ఇది చిన్న సంఘము అయినప్పటికీ ఈ యొక్క సంఘము దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ఆచరించే సంఘముగా పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఏదో వస్తుందని భయపడి దేవుని యందు నమ్మికను విడిచిపెట్టవద్దు. భయపడక నేను దేవుని నమ్ముకొని ఉన్నానని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. భక్తుల జీవితాలను మనం చూస్తే వారి అనుభవాలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. 118:9 మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు వచ్చి ఉన్నాడు, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి పొరపాటు పడద్దండి. భయపడి మనుష్యులను నమ్ముకుని దేవుని యందు నమ్మికను కోల్పోవద్దు. రాజులను నమ్ముకుని దేవుని యందు నమ్మికను కోల్పోవద్దు. నీ నమ్మిక దేవుని మీదే ఉండాలి. యెహోవా యెహోవాయే నాకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అని దావీదు సెలవిస్తున్నాడు 18వ కీర్తనలో. ఎత్తైన స్థలముల మీద ఆయనను నిలవబెట్టేటువంటి దేవుడని చెబుతూ ఉన్నాడు. మనుష్యులు ఏదో నీకు చేస్తారని దేవుని సహాయాన్ని విడిచిపెట్టవద్దు. మనుష్యుల మెప్పును కోరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళద్దు. భయపడక దేవుని యందు నమ్మిక ఉంచు. అవును, అంత్య దినాల్లో నిన్ను భయపడేటువంటి చాలా పరిస్థితులు వస్తాయి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారికి మహాశ్రమ కలుగుతుంది. నీవు యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఈ శిక్ష తప్పదు అనేటువంటి రోజులు వస్తాయి. నీవు యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఈ ప్రయోజనము, ఈ మేలు ఈ లోకములో దొరకదు అన్నటువంటి పరిస్థితి రానే వస్తుంది. 666 ముద్ర వేసుకుంటేనే నీవు కొనుగోలు చేస్తావు. 666 ముద్ర నీవు వేసుకుంటే ఏమని అర్థం అంటే, నీవు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోవడం లేదు. ఎవరైతే యేసును తృణీకరిస్తారు, ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు భయపడి యేసు ప్రభుని విడిచిపెడతారో వారు వేసుకునేటువంటి ముద్ర. కాబట్టి భయపడద్దు. యేసు ప్రభువు వారు అన్నారు, నా స్నేహితులారా, మీరు ఎవరికి భయపడకూడదో ఎవరికి భయపడాలో చెబుతాను, వినండి. చూడండి, లూకాసువార్త 12:4-5 మనం చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకొడి. ప్రియ సంఘమా, ప్రతి విశ్వాసి ఈ మాటను గమనించాలి.
యేసు ప్రభువుని గురించి విశ్వాసులు చంపబడేటువంటి రోజులు వచ్చాయి. యేసు ప్రభు అంటున్నాడు, నా స్నేహితులారా మీరు ఎవరికి భయపడాలో చెప్తున్నాను, ఎవరికి భయపడకూడదో చెప్తున్నాను, ఎందుకు భయపడాలో చెప్తున్నాను, ఎందుకు భయపడకూడదో కూడా మీకు తెలియజేస్తున్నాను. గుర్తుంచుకోండి, శరీరాన్ని చంపేటువంటి వారికి మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ శరీరాన్ని చంపగలరు, ఈ శరీరాన్ని చంపగలరు, కానీ చంపినటువంటి తర్వాత వారు ఆత్మను ఏమీ కూడా చేయలేరు. అయితే మీరు ఎవరికి భయపడాలంటే, ఐదో వచనంలో ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవుని యందు నమ్మికను కోల్పోవద్దు, భయపడక నీవు దేవునే నమ్ముకోవాలి. దేవుడే నీకు బలము, కాబట్టి ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో నీవు తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యాన్ని నీవు చదివితే ఆయన యందు నమ్మిక ఉంచగలుగుతావు. ఆయన వాక్యాన్ని నువ్వు చదవగలిగితే ఈ లోకానికి భయపడక, అనగా శరీరమును చంపగలిగినటువంటి వారికి భయపడక, ఆత్మను నరకములో పడద్రోయగలిగినటువంటి వానికి భయపడతావు, ఆయనకు మాత్రమే నీవు భయపడతావు. రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడక ప్రకటించుడి. యెషయా గ్రంథం 40:8-9 చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటింపు, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపు. భయపడక ప్రకటించాలి, దేవుని సువార్తను భయపడక ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా భయపడక ప్రకటించాలి, వాక్యమును ధైర్యముగా ప్రకటించాలి, బలముగా ప్రకటించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రకటిస్తాము బలముగా? మొదటిదిగా చదువుకున్నటువంటి వాక్యంలో అక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా యెహోవాయే నాకు బలం. ఆ బలమైనటువంటి దేవుడు నీతో ఉంటే బలముగా భయపడక ప్రకటిస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలుతో ఇదే మాటలు అన్నాడు క్రొత్త నిబంధనలో. పౌలు ఏథెన్సు ప్రాంతాన్ని విడిచిపెట్టి కొరింథి అన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్ల అన్నటువంటి వారింట్లో పౌలు కాపురం ఉంటూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఏంటంటే చాలా గందరగోళంగా ఉంది, రాజకీయంగా గందరగోళంగా ఉంది, సంఘపరముగా గందరగోళంగా ఉంది. దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నందుకు అనేక మంది దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చెరసాలలో వేస్తూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యము వారు యూదులు రోమాను విడిచి వెళ్ళిపోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు చెప్తున్నటువంటి మాట అపొస్తల కార్యములు 18:9-11 చదువుకుందాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు,
ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. ఆ రాత్రి ప్రభువు పౌలుకు దర్శనంలో కనిపించి చెప్తున్నటువంటి మాటలు, నీవు భయపడక మాట్లాడము, ప్రస్తుత పరిస్థితులను చూచి ఓ పౌలా నీవు నోరు మూసుకొని ఉండద్దు, తెరుచు నీ నోరు, ధైర్యముగా మాట్లాడు, ధైర్యముగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించు, నీకు ఎవడు కూడా హాని చేయడని దేవుడు పౌలుతో చెబుతూ ఉన్నాడు. శద్రకు మేషకు అభిజ్ఞగోళ్ళు రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక శాసనాన్ని పెట్టాడు, ఆయన నిలిపినటువంటి ప్రతిమకు వారు నమస్కారము చేయాలని. ఆ దినాల్లో ఎంతో మంది ఉన్నారు యెహోవాను గురించి తెలిసినటువంటి వారు, అయితే కేవలము 3 మాత్రమే నిలబడ్డారు, శద్రకు మేషకు అభిజ్ఞగో అన్నటువంటి వారు. యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి మీరు సేవించకూడదు అన్నటువంటి విషయము ఎరిగినటువంటి అనేక మంది యూదులు ఉన్నారు, అయితే నిలబడింది 3, శద్రకు మేషకు అభిజ్ఞగో. వారు వచ్చేయమంటున్నారు చూడండి రాజు దగ్గరికి. దానియేలు గ్రంథం 3:16-18 మనం చదువుకుందాం. శద్రకు మేషాకు అభిజ్ఞగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు హిందును గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. కాబట్టి నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఒకటే, దేవుడు కాపాడటానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, హాని కలగకుండా చేయడానికి ఆయన సమర్థుడే, అయినా ఆయన కాపాడకపోయినా ఆయన తప్పించకపోయినా నేను వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు భయపడక మాట్లాడము. పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు, ఆయన దేవుని వాక్యమును బోధించాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి అంత్య దినాలలో దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించడం అంతే. కాబట్టి మనము కూడా భయపడక దేవుని మాటలు చెప్పేవారిగా ఉండాలి. 3వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తోంది భయపడక ధైర్యముగా ఉండమని సెలవిస్తోంది. చూడండి యెషయా గ్రంథం 35:3-4 చదువుదాం. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. భయపడక ధైర్యముగా ఉండమని ధైర్యమును కలిగించేదానికి చెబుతున్నటువంటి మాటలు. భయపడక ధైర్యముగా ఉండాలంటే చాలా కష్టమే. ధైర్యము దేవుడు మనకి ఇవ్వాలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతల గ్రంథం 14:26
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. హల్లెలూయా. ధైర్యము కాదు, బహుధైర్యం. ఈ బహుధైర్యమును నీవు కలిగి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరంటే వారు భయపడక దేవుని మాటలను ధైర్యముగా బోధించలేరు. ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే. అందరూ భయపడక దేవుని కొరకు ధైర్యముగా నిలబడలేరు. భయపడుతుంటే ధైర్యం ఎలా వస్తుంది? అందుకే దేవుడు అంటున్నాడు, భయపడక ధైర్యముగా ఉండమంటున్నాడు. భయము ధైర్యము రెండు ఒక దగ్గర ఉండవు. ఎవరైతే భయపడి దేవుని యందు నమ్మికను కోల్పోతూ ఉన్నారో వారి జీవితంలో యెహోవా యందలి నిజమైనటువంటి భయభక్తులు లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకొనుటయే. మన జీవితాల్లో చెడుతనమును నిలుపుకుంటూ చెడు పనులు చేస్తూ రహస్యముగా చెడు జీవితమును కలిగి ఉంటూ నీవు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించలేవు. భయపడిపోతున్నావు ఎందుకంటే నీలో చెడు పనులున్నాయి కాబట్టి. భయపడిపోతున్నావు ఎందుకంటే నీ జీవితము ఇంకా పాపములో ఉంది కాబట్టి. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యమును కలిగి ఉండాలంటే, బహుధైర్యము నీలో కలగాలంటే, బహుధైర్యమును దేవుడు నీలో పుట్టించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకొనుటయే. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, భయపడక సంతోషించుడి. యోబేలు గ్రంథం 2:21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా. నేను నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నా, అయినా ఎందుకయ్యో ఆ జీవితంలో ఈ పరిస్థితిని భయపడద్దు. దేవుని వాక్యాన్ని చదవక, దేవుని మందిరానికి రాక, నామకార్థముగా ఉన్నటువంటి క్రైస్తవుల జీవితాలే బాగున్నాయే అని నీవు దిగులు పడద్దు. దేశమా, క్రైస్తవ సమాజమా, సంఘమా, నీవు భయపడక సంతోషించి గంతులు వేయి. ఎందుకంటే ప్రతీకారము చేయడానికి ఆయనే వస్తూ ఉన్నాడు. ప్రతిదండన చేయడానికి ఆయనే రానయ్యుంటూ ఉన్నాడు. మనలను రక్షించడానికి, అనగా ఎవరైతే ఈ దేవుని వాక్యమును చదివి ఆ ప్రకారము జీవించి ఆ వాక్యాన్ని భయపడక ధైర్యముగా బోధిస్తారో, ప్రకటిస్తారో, మాట్లాడుతారో, వారిని రక్షించడానికి తానే వస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి పని లేదు. మత్తయి సువార్త 5:10-12 నన్ను చాలా ధైర్యపరిచాయి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నీతి నిమిత్తము హింసించబడాలి. నీతి నిమిత్తము హింసించబడేటువంటి రోజులు ఉన్నాయి. నీవు చేసినటువంటి తప్పును బట్టి హింసించబడేటువంటి దినాలు కాదు, నీతి నిమిత్తం, నీతి వాక్యమును గురించి హింసించబడేటువంటి దినాలు. 11వచనంలో ఆయన అంటున్నాడు, యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ధన్యుడు ఎవడంటే పెద్ద కారు ఉన్నవాడు ధన్యుడని బైబిల్ చెప్పలేదు. పెద్ద పాస్టరు ధన్యుడని బైబిల్ చెప్పలేదు. పెద్ద ఉద్యోగం, పెద్ద చదువు కలిగినటువంటి వారు ధన్యులని బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్తుంది నీవు ధన్యుడు ఎప్పుడంటే జనులు నా నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అవమానించేటువంటి పరిస్థితి వస్తుంది. అబద్ధముగా చెడ్డ మాటలు పలికేటువంటి పరిస్థితి.
అందుకే దేవుడు 12వ వచనంలో అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. మరి ఇంకా ధైర్యము తెచ్చుకోండి. కాబట్టి మీరు భయపడక సంతోషించి గంతులేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. మన బ్యాంక్ బ్యాలెన్స్ అధికమైతే మనకు సంతోషం కదా, మన ఆస్తులు విస్తరిస్తే మనకు సంతోషం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పరలోకములో ఒక ధనం ఉంది, ఒక ఫలం ఉంది, అది విస్తరించాలంటే ఈ విధముగా ఉండాలి. కాబట్టి భయపడక ఇవి నాలుగు మనం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అటు కృపను దేవుడు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీ వాక్యంలో అన్నీ రాయించారు నాయన, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మీరు. ఏది ఏది దాచిపెట్టలేదు, ఏది మీరు మరుగు చేయలేదు ప్రభువా. మీ బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే ఏమి జరుగుతుందో, ఎలా ఉండకపోతే ఏమి సంభవిస్తుందో, సంభవించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో దాని యొక్క ప్రతిఫలము కూడా మీరు రాయించినందుకే మీకు స్తోత్రాలు. భయపడుకుడి, భయపడకుము, భయపడక అని మమ్మల్ని ఎన్నోసార్లు మీరు ధైర్యపరిచిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు. అయితే మీ అందు విశ్వాసం ఉంచినటువంటి మేము భయపడక మీ అందు నమ్మికను ఉంచినట్లు మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి నాయన. భయపడక నాయన మా జీవితముల ద్వారా మీ సువార్తను ప్రకటించుటకు సహాయం చేయండి. దానియేలు వలె భయపడక ధైర్యమును కలిగి ప్రభువా మీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి నాయన. భయపడక సంతోషించి గంతులు వేయడానికి సహాయం చేయండి. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది, ఈ అవమానం చులకనివని గుర్తించిన వారమై, ఎన్నదగినవి కావు అని ప్రభువా గుర్తించి, సంతోషించి ఆనందించి పరలోకమందు మా ఫలము అధికమవుతున్నదన్నటువంటి విషయాన్ని గుర్తించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.